నాలుగేళ్లకే ఎట్ల గుంగింది సర్కార్పై రాహుల్ ఫైర్ మేడిగడ్డ పరిశీలన కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ దోచుకున్నారని మండిపాటు నాసిరకం పనుల వల్లే పిల్లర్లు కుంగాయని ట్వీట్ అంతకుముందు అంబటిపల్లిలో మహిళా సదస్సుకు హాజరు సుష్మా నాలుగేళ్లకి ఎట్ల గుంగుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అంటే నిర్మించినటువంటి ప్రాజెక్ట్ లేదు కూడా ఇక్కడ కుంగలేదు ఏది కూడా బుంగల వల్లలేదు ఏది కూడా ఇట్లా కాలే మరి ఇప్పుడు ఎందుకు అవుతుంది ఇట్లనే ఎందుకు అవుతుంది నాలుగేళ్లకి ఎందుకు అవుతుంది అరవై ఏళ్ల కింద కడితే డెబ్బై ఏళ్ల కింద కడితే కూడా ఎందుకు కాలే అంటే అట్లా పనితనం ఈయన పనితనం అట్లుంటుంది అంట అందుకని ఇరవై నాలుగేళ్ళు నేను కొట్లాడిన ఇప్పుడు నా కోసం మీరు కొట్లాడుతున్నా అంటుండు కాక కాళేశ్వరం కరప్షన్ రావు బై బై తెలంగాణలో అవినీతికి కేంద్రంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించాను క్వాలిటీ లేని పనుల కారణంగా పలు పిల్లర్లకు పగులు ఏర్పడ్డాయి అవి కుంగిపోతున్నాయి తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా వాడుకుంటున్నది కాళేశ్వరం కరప్షన్ రావు బై బై కేసీఆర్ అని చెప్పేసి ట్విట్టర్లో రాహుల్ గాంధీ పేర్కొన్నాడు ఇక మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తున్న రాహుల్ రేవంత్ అంటూ ఇక్కడ చిత్రం చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీకి వెళ్లారు అక్కడ కుంగిన పిల్లర్లను పరిశీలించి తన సెల్ఫోన్లో ఫోటోలు వీడియోలు తీశారు ఎందుకంటే ఎన్ని తీసిండే అక్కడ మనుషులు ఓడారంట చాలామందిని ముగ్గురునే పంపించిండట అందుకని ఆయనే తీసిండు ఫోటోలు పరిశీలించారు వీడియోలు తీశారు నదిపై కట్టిన బ్యారేజీ కేవలం నాలుగున్నర ఏళ్లలో భూమిలోకి కుంగిపోవడం ఏందని ఇంజనీర్లను ఆయన ప్రశ్నించారు కేసీఆర్ ఫ్యామిలీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని నాసిరకం పనుల కారణంగానే పిల్లర్లు కుంగాయని రాహుల్ ట్వీట్ చేశారు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి తెలియాలంటే కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలంటూ ఇటీవల మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ విసిరగా రాహుల్ గాంధీ స్వీకరించారు ప్రాజెక్టులో భాగమైన భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని గురువారం ఉదయం ఆయన పరిశీలించారు అంతకుముందు పక్కనే ఉన్న అంబటిపల్లి గ్రామంలో మహిళా సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడిండు చూసిరు కదా కాళేశ్వరం కథ గిట్లున్నది కాళేశ్వరం అంటే మరి ఎవరో సొంతం పైసలతోటి జేబులోకి వెళ్ళి తెచ్చిన తర్వాత ఫామ్ హౌస్లకి వెళ్ళి తెచ్చి పైసలు తెచ్చి ఖర్చు పెట్టిన పైసలు కాదవి తెలంగాణ ప్రజల రక్త మాంసాలు కరగబెట్టి మనం బాధపడి మన చెమటోర్చి కష్టపడి చేసినటువంటి పనులతోటి కట్టినటువంటి ప్రాజెక్ట్ అది దాన్ని మొత్తం కథం చేసి పడేసారు వాళ్ళ సొంత స్వార్థం కోసం వాళ్ళు మొత్తం పైసలు కాజేయడం కోసం ఇదంతా కూడా చేసినారు